क्वेश्चन ना। ఇప్పుడే చెప్పే కదా ప్రభు దానికి ఆన్సర్. మన మీ పేరు ఏం పేరునా? సిద్ధు. మన కర్మ ఏంటంటే సిద్ధు, ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడుతూ ఉన్నా కూడా మనం వినవలసి వస్తూ ఉంది. నిజంగా ఇది మన కర్మ. నాలుగేళ్ళు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారితోనూ బీజేపీతోనూ ఇద్దరితో కలిసి కాపురం చేశాడు, సంసారం చేశాడు తాను కూడా నాలుగేళ్ళు. ఆయన ఎన్నికలకు 6 నెలల ముందు ఆయన బయటకు వచ్చి నేను తప్పు చేశాను అని చెప్పి, ఇవాళ నన్ను తప్పు చేశాను కాబట్టి నేను పూర్తిగా నేను పతివ్రతను అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాడు. ఒక మనిషిని 3 కలిసి పొడి చేసినారు, ఆంధ్ర రాష్ట్రాన్ని పొడి చేసినారు 3 కలిసి. పొడిచిన తర్వాత 4 ఏళ్ళు గమ్మన ఉన్నారు, కలిసికట్టుగా సంసారం చేసినారు. 4 ఏళ్ళు గమ్మగా ఉన్న తర్వాత 6 నెలలు ఎన్నికలకు ముందు బయటకు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడతారు. ఒకరేమో నేను తప్పు చేశాను అని అంటాడు, ఇంకొక ఆయన ఏమో నేనుగా తప్పు చేసింది, మిగతా ఇద్దరు నన్ను మోసం చేసినారని ఇంకొక ఆయన అంటాడు. ఇంకొక ఆయన ఏమంటాడు అని అంటే, ఆ ఇద్దరు ఆమోదం తెలిపిన తర్వాతనే నేను చంపేసినాను అని ఇంకొక ఆయన అంటాడు. మన కర్మ ఇలాంటి వాళ్ళు కూడా 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా ఈయన ఎప్పుడన్నా బయటకు వచ్చాడు అని అంటే, అది ఎప్పుడు 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి బయటకు వస్తాడు, వచ్చి ఒకరోజు ఒక ట్వీట్ ఇస్తాడో లేకపోతే ఒక ఇంటర్వ్యూ ఇస్తాడు, పోతాడు. 4 ఏళ్ళు తనని చూసింది మనం అంతే. ఆ 4 ఏళ్ళు కూడా మనం చూసింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ అవసరం పడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారికి తాను ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి బయటకు వస్తాడు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో తాను కూడా మాట్లాడడం మొదలు పెడితే దాని గురించి కూడా మనం సమాధానాలు చెప్పాలి అని అంటే, నిజంగా ఎక్కడికి విలువలు? విలువల గురించి తాను మాట్లాడతాడు, నిజంగా ఎక్కడున్నాయండి తనకు విలువలు? 4 పిల్లలు, కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్ళకు ఒకసారి, 5 ఏళ్ళకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. నిజంగా ఇలాంటి వ్యక్తి ఏ నువ్వో ఏ ఇంకొకరో లేకపోతే నేను ఇట్లాంటి పని చేసిందంటే ఏమనిందరు? నేను మిమ్మల్ని కానీ నన్ను కానీ ఇంకొకరిని కానీ నిత్యపెళ్లి కొడుకు అని చెప్పి బొక్కలో చేసిందరా లేదా? ఇది పాలిగమీ కాదా? ఇలాంటి వాళ్ళు ఎన్నికలకు 6 నెలల ముందు బయటకు వచ్చి తానేదో సచ్చీనుడని ఇంకొకటని ఇలా మాట్లాడడం, వాళ్ళని సీరియస్గా మనం తీసుకొని వాళ్ళ గురించి కూడా మనం విశ్లేషించుకునే పరిస్థితులకి మనం రావడం అంటే, పర్సనల్ లైఫ్లోకి వెళ్తానేంటి అంటే, ఒక వ్యక్తి అన్నాడు, ఒక వ్యక్తిని ఎదుర్కోవడం చేత కాకపోతే వాడి వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. అలాంటి సన్నాసులు యదవులు ఉన్నారు ఇవాళ కళ్యాణ్ బాబు అనేవాళ్ళు. దయచేసి అర్థం చేసుకోండి, మీరు అనుకున్నంత ఇది కాదు. కళ్యాణ్ బాబు తప్పు చేస్తే పబ్లిక్ బహిరంగంగా నిలబడి నేను ఈ తప్పు చేశాను ఒప్పుకోవాలి, దమ్మున మొగడు నా తమ్ముడు, మీకుండా తమ్ము మీకు లేదు. వాడు ప్రజల కోసం వదిలిపోయి కనీసం మా తమ్ముడు నాతో మాట్లాడే 6 నెలలు 8 నెలలు అవుతుంది, మా తమ్ముడు నేను డిస్టర్బ్ చేయను. వాడు వెళ్ళిపోయాడు ప్రజల్లోకి, కోట్ల రూపాయలు మరి ఎందుకురా ఇన్ని కోట్లు వచ్చే డబ్బు, హ్యాపీగా ఉండొచ్చు కదా, డబ్బులు కూడా నీ దగ్గర లేవంటే మా మాట కూడా కదా, కనీసం చూలోడు పెట్టుకోడు, వెళ్ళిపోయాడు ప్రజల్లోకి. డబ్బులు సంపాదించడం మా వాడికి ఉంది, వాళ్ళ ఈజ్ నెంబర్ 1 స్టార్, వెళ్ళిపోయాడు. వాడిని అంటారా, వాడిని తిడతారా, వాడిని విమర్శిస్తారా? విమర్శించండి పొలిటికల్గా, అతను తప్పేసి విమర్శించండి. వ్యక్తిగతంగా లైఫ్లోకి వస్తారా? ఎవడి వ్యక్తిగతాలకు వస్తే తవ్వితే ఎవరెవరి ఉంటాయి?
ఎవరి ఉండదా? తప్పు చేయని మనిషి అంటూ ఎక్కువ మీద లేడు. ప్రతి వాడు తప్పులు చేస్తారు. వ్యక్తిగతంగా వాళ్ళ లోతులు తవ్వుతే అందరూ దొరుకుతారు. దయచేసి అది కాదు కావాల్సింది. అతను ఎంతవరకు మంచిగా చేస్తున్నాడు చేయట్లేదు అది ఒక ఓకేనా? కళ్యాణ్ బాబు ఇన్ని మాటలు మాట్లాడినా నిశ్శబ్దంగా ఉన్నాడు ఇప్పుడు దాకా. అతను నిశ్శబ్దం చేతకంతా అనుకోకండి. ఈ వెనకాల ఈ వాగించే వాళ్ళ వెనకాల ఎలాంటి రాజకీయ శక్తులు ఉన్నాయో మాకు తెలుసు. మీ అందరి దూల తీరుస్తాడు వెరీ నియర్ ఫ్యూచర్. ఈ క్షణంలో ఈ మాట అంటూ కూడా మా తమ్ముడికి ఇష్టం లేదు. రేపొద్దు నన్ను పిలిచిన ఎందుకు అలా మాట్లాడినా నన్ను కూడా తిట్టచ్చు. అయినా నేను భయపడ్డాను. నేను ఇప్పుడు జనసేన పార్టీ మెంబర్నే కాదు. సో నాకు ఒక రైట్ ఉంది ఒక వ్యక్తి వచ్చి మాట్లాడేవాళ్ళు.